డెంటల్ ప్రాబ్లమ్స్ లో అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తో పాటు హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మీరు అన్ని క్లినిక్స్ లో ఇస్తున్నారు కదా, అంటే మేజర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు డీల్ చేస్తున్నారు? చూడండి, హెయిర్ అండ్ స్కిన్ కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా పార్థ 125 క్లినిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. మాకు హైదరాబాద్ లో 55కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డెంటల్లో ఎలా చేస్తామో స్కిన్ అండ్ హెయిర్లో కూడా అలాగే చేస్తాము. స్కిన్ అండ్ హెయిర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, చుండ్రుతో బాధపడము, జుట్టు రాలిపోతూ బాధపడము, బట్టతలతో బాధపడము, పోయిన జుట్టు మళ్ళీ తిరిగి రావట్లేదు అని బాధపడము, ఇవే కదా హెయిర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ట్రీటబుల్ అండి, నార్మల్కి తెచ్చుకునే ప్రాబ్లమ్స్. అవి చుండ్రు ఉంటే తగ్గించుకోవచ్చు. మన అశ్రద్ధ చేస్తే మన జుట్టు ఊడిపోతుంది, స్కాల్ప్ నోరిష్మెంట్ పోతే మళ్ళీ జుట్టు ఎదుగుదలనే ఆపేస్తుంది చుండ్రు అనేది. హెయిర్ ఫాల్ అయిపోయింది మళ్ళీ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. మనం సర్టెన్ కేర్ తీసుకొని చిన్నపాటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మళ్ళీ హెయిర్ రీగ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోతుంది. బట్టతలతో లైఫ్ టైం ఉండాలా? చిన్నపిల్లలు ఉంటారు, 30ల్లో జుట్టు అంతా పోతుంది, 40ల్లో జుట్టు అంతా పోతుంది, అలా ఉండాల్సిన అవసరం లేదు. బట్టతలు అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు, దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో మీరు లైఫ్ టైం ఏం మందులు వాడక్కర్లేదు. ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను నేను, లైఫ్ టైం మందులు వాడాలి అనే భయం ఉంటుంది, ఏం వాడక్కర్లేదు. మీరు మళ్ళీ బట్టతలకు చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏదో మ్యాజిక్ కాదండి, ఏవి ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ లాంటివి ఏమి ఉండవు. మీ వెనకాతల జుట్టును ముందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంతే, సో సింపుల్ ఇట్ ఈస్. స్కిన్కి సంబంధించి ఏంటి, మనకి ఏజింగ్ ఆపాలి, మొహం మీద మొటిమలు ఉండకూడదు, ఈవెన్ స్కిన్ ఉండాలి, బ్రైట్ స్కిన్ ఉండాలి, కళ్ళ కింద నల్లచారలు ఉండకూడదు. ఇవే కదా ఎవరు కోరుకునేది, మనం అందంగా కనిపించాలి. బై డిఫాల్ట్ అవన్నీ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఏ ప్రాబ్లమ్కి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. స్పెషలిస్టులు చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా నయం అవుతాయి. మనం ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి ఏదో ఒక ఫేషియల్ చేయించుకుంటాం కదా, దాని బదులు ఒకసారి స్కిన్ ట్రీట్మెంట్ ట్రై చేయండి. మీరు మీ ఫేస్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం. మచ్చలు ఉంటే మచ్చలకి తగినట్టు, మీకు ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అవుతుంటే దానికి తగినట్టు, కళ్ళ చుట్టూ నల్లచారులు ఉంటే దానికి తగినట్టు, అలా మీ మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి చేస్తాం. కాబట్టి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ రిపేర్ వర్క్ అండి, ఇట్స్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్. అది మనం ఎటువంటి కెమికల్స్ వాడటం కానీ ఓవర్ నైట్ రిజల్ట్స్ కానీ డెఫినెట్గా రావు. ఎందుకంటే మనం ప్యూర్గా మనకి ఏదైతే మన అశ్రద్ధ వల్ల మన సరైన టైంలో డాక్టర్ని కలవకపోవడం వల్ల మన చేతులారా మనం పాడు చేసుకుంటామో, మళ్ళీ మేము ట్రీట్మెంట్స్ ద్వారా దాన్ని రివర్స్ చేస్తాం. అంటే బాడీ రిపేర్ సిస్టమ్ని పెంచుతాం తప్ప మనం ఏం మ్యాజిక్ చేస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాపర్ డాక్టర్స్ చేస్తారు, ప్రాపర్ మెడిసిన్ వాడతాము, ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కిన్ ట్రీట్మెంట్స్లో ఇంకో మ్యాజిక్ ఉంటుంది, మీరు ఒక్కదానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సపోజ్ ఇందాక కాలర్ చెప్పినట్టు పింపుల్స్కే ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, పింపుల్స్ ఆగిపోయి అక్కడతో ఉండదు. ఆ ట్రీట్మెంట్కి ఎన్ని బెనిఫిట్స్, అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయంటే పింపుల్స్ తగ్గిపోతాయి, పింపుల్స్తో వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి, మొహం మీద నల్లగా మొహం మాడిపోయి ఉంటుంది కదా అంటే టానింగ్ అంటాం, అది కూడా పోయి బ్రైట్ స్కిన్ వస్తుంది. ఫైన్ లైన్స్ ఏమైనా వస్తుంటే అవి తగ్గిపోయి మనకి ఫ్రెష్ అండ్ ప్లంపియర్ స్కిన్ అంటే యంగర్ స్కిన్ వస్తుంది. ఇలా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే అది ఈవెన్ అయిపోతుంది. ఇలా ఒక్కదానికి మనం ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఇలా 4-5 ఉంటాయి. స్కిన్ ట్రీట్మెంట్స్లో ఆ మ్యాజిక్ ఉంటుంది. ఎవరైనా ట్రై చేసి చూడండి. ఇన్ని చెప్తున్నారు కదా కాస్ట్ ఎక్కడో ఆకాశానికి ఉంటుందని భయపడద్దు. వెరీ సింపుల్, నామినల్ కాస్ట్. మేము డెంటల్లో ఎలా అయితే ప్రూవ్ అయినో అఫోర్డబుల్ ప్రైజెస్కే చేసేటట్టు ఉంటామో, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా అలానే చేస్తాం, విత్ హై క్వాలిటీ రిజల్ట్స్ అండ్ హై క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్.